विशाख जिल्ला जुत्ताड हत्याकांडलो तल्लिनी चेल्लिनी तम्मुन्नी पोगट्टुकुन्न बालुडु अखिरानंदन गुंडेलु बादुकुनि विलपिस्तुन्नाडु ना चेल्ली ना तम्मुडु एं पापं चेशारनि वाळ्ळनु चंपेशारु अंटू प्रश्निस्तुन्नाडु ना चेल्लिनि चंपेशारु इक नाकु राखी कट्टेदि एवरु अंटू रोदिस्तुन्नाडु नेनु स्कूल की वेळ्ळेटप्पुडु ना तम्मुडु इक एदुरु राडु अंटू वाट्तो इक आडुकोलेनु अंटू अखिरानंदन रोदिस्तुन्न दृश्यं अंदर्नि कलचिवेस्तोंदि आरुगुरी हत्य तो विजय कुटुंबंलो चीकट्ल अलुमुकुन्नायि मरिन्नि विवरालु मा प्रतिनिधि चिरंजीवि अंदिस्तारु पेंदितलो जरिगिन घटनतो विजय वाळ्ळ कुटुंबंलो तीव्र विषादं नेलकोंदि एंदुकंटे तन सर्व कुटुंबान्नि कोल्पोयाडु ఏదైతే అప్పలరాజు నిందితున్నాడో నిందితుడికి కఠినంగా శిక్షించాలని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు ఈ ఘటనలో 6 నెలల చిన్న పాపతో పాటు 2 సంవత్సరాల బాబు కూడా చనిపోయాడు దీంతో వాళ్ళ కుటుంబం అంతా విషాదం నెలకొంది వస్తు మనం చూడొచ్చు వాళ్ళ పెద్దబ్బాయి ఆ రోజు ఆ సమయానికి అక్కడ లేకపోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడు దీంతో విజయ్ ఎవర్ని చూసినా సరే ఏ పిల్లర్ని చూసినా సరే తన వాళ్ళ పిల్లలే గుర్తుకొస్తున్నారని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం దీనికి సంబంధించి విజయ్ అంత ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నించాం విజయ్ చెప్పండి మీకు జరిగిన అన్యాయం ఎవరు కూడా ఇచ్చేయలేరు దీనికి అంతటికి ఒకటే కారణం అప్పలరాజు అప్పలరాజుని మీరు ఏ విధంగా ఇచ్చేయాలనుకుంటున్నారు ఈ ఘటనపై మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు వాడిని శుభ్రంగా మెడికల్ టెస్టులు చేసి రిమైండ్ తరలించారు ఆడు బెయిల్ మీద మళ్ళీ బయటికి వస్తాడు అలా బానే తిరుగుతాడు పోయింది నా కుటుంబం మన జగన్మోహన్ రెడ్డి గారు సీబీఐ ఎంక్వైరీ చేసి నిజగ నిజాలు తెలిసి వాడి కంటనే తక్షణమే నా ఇంట్లో పెద్ద దినం అయ్యేటప్పటికి వాడికి మరణ శిక్ష చేస్తారో ఎన్కౌంటర్ చేస్తారో ఏం చేస్తారో తెలియదు సీఎం గారు చేయాలి తక్షణ నిన్న మీరు చూసారో లేదో మీడియా వారు ఆడి స్టేషన్లోనే నేను 1 కోటి రూపాయలు ఇస్తా నన్ను ఒక గంట వదలండి అని చంపేస్తాను అంటున్నాడు పోలీసుల ముందే అలా మాట్లాడుతున్నాడు నా కొడుక్కి నాకు కూడా ఇంకా నాకు ప్రాణ భయం ఉంది ఉన్నాడు ఒక్కడే మిగిల్చాడు నాకు న్యాయం జరగాలి నాకు తక్షణ న్యాయం జరగాలి నా పెళ్ళం నా తండ్రి ఆరు నెలలు కూతురు రెండున్నర సంవత్సరాలు కొడుకు మొత్తం చంపేశాడు ఇగో నా ఫ్యామిలీ అయితే అప్పలరాజు చేసినటువంటి ఘటనలో ప్రస్తుతం విజయ్ కుటుంబంలో చాలా వరకు విషాదాలు నెలకొన్నాయి ప్రస్తుతం ఎవరైతే విజయ్ వాళ్ళ పెద్ద అబ్బాయి ఉన్నాడు విజయ్ విజయ్ వాళ్ళ పెద్ద అబ్బాయి మన అఖిరా ఉన్నాడు అఖిరా చెప్పు అమ్మ లేదు ఇప్పుడు నేను అనకూడదు మాటలు అసలు చెల్లి గుర్తుకొస్తుంది తమ్ముడు గుర్తుకొస్తుండు వీళ్ళందరికీ చంపిన వాళ్ళకి ఏం చేయాలనుకుంటున్నాను అసలు ఎలాంటి ఎన్కౌంటర్ చేయాలి ఏడుగురిని ఎన్కౌంటర్ చేయాలి ఆరుగురిని ఎన్కౌంటర్ చేయాలి ఇంకొకటి మాత్రం కాలు చేయి తీసేయాలి కాలు చేయి తీసేసి నాలుగు కోసేసి దీంట్లో దాని పేరు పేరు కుర్చీలో కూర్చోబెట్టాలి అది చేయాలి అంతే మా చెల్లి ఏం చేసింది మా తమ్ముడు ఏం చేశాడు మా అమ్మ ఏం చేశాడు మా తాత ఏం చేశాడు మా చిన్నానమ్మ ఏం చేశారు మా పెద్దమ్మ నాన్నమ్మ ఏం చేశారు చెప్పండి మీరే మీతో ఎలా ఆడుకునేవాడండి పిల్లలంతా కూడా చిన్నపిల్లలంతా కూడా మా తమ్ముడు అయితే ఆడుకునే వాళ్ళం బయటికి వెళ్ళిపోతున్నప్పుడు మా ఫ్రెండ్స్తో ఆడుకున్నప్పుడు అన్నా దా అని పిలిచేవాడు మా చెల్లి అయితే కితకితలు పెట్టి మరి కితకితలు పెడితే జుట్టు పట్టుకొని లాగ మరి నవ్వేది అనుకో నాకు మా అమ్మ చెప్పింది పుట్టినప్పుడే నీకు రాఖీ కట్టిన వాళ్ళు ఉన్నారా ఇంకెవరు కట్టినారు అక్కర్లేదు ఇంక కూడా చెప్పింది మా డాడీ కూడా చెప్పారు ఇప్పుడు నాకు రాఖీ కట్టిన వాళ్ళు లేరు నా తాడుకున్న వాళ్ళు కూడా లేరు ప్రస్తుతం విజయ్ వాళ్ళ కుటుంబంలో మొత్తం అంతగా విషాదం నిలిచిపోయింది ఎందుకంటే తనతో ఆడుకున్నటువంటి చెల్లి అదేవిధంగా తమ్ముడు కూడా చనిపోయాడు ఈ ఘటనకు కారణమైనటువంటి ఎవరైతే అప్పలరాజు కుటుంబంలో మొత్తం 6 మందిని కూడా కఠినంగా ఉరి తీయాలనేసి విజయ్ వాళ్ళ కొడుకు అఖిరణ్ కోరుకుంటుండు ఏదేమైనప్పటికీ ఈ ఘటనకు సంబంధించి జగన్మావయ్య మీరే మాకు న్యాయం చేయాలి ప్లీజ్ మా అమ్మ ఏం చేసింది మా నాన్నమ్మ ఏం చేసి మా అమ్మమ్మ ఏం చేసింది మా చిన్నాన్న ఏం చేసింది మా తమ్ముడు ఏం చేశాడు మా చెల్లెని చేసింది మా తాత ఏం చేశారు మీరే చెప్పండి అయితే ఈ ఘటనకు సంబంధించి మొత్తం కుటుంబ సభ్యులంతా కూడా విషాదంలో ఉన్నారు ఎవరైతే నిందితులు ఉన్నారో నిందితునికి సిబిఐ ఎంక్వైరీ చేసి కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులంతా కోరుకుంటున్నారు ఏదైనప్పటికీ ప్రస్తుతం వీళ్ళంతా కూడా విషాదంలో ఉన్నారు ఎందుకంటే ఒక పెళ్లి దానికోసమని వచ్చి మొత్తం ఇలా కుటుంబాన్ని పోగొట్టుకున్నారు ప్రస్తుతం శివాజీపాలెంతో పాటు మొత్తం ఇక్కడ జుత్తాడ గ్రామంతో పాటు శివాజీపాలెంలో కూడా తీవ్ర విషాద ఛాయలు అనేవి ప్రస్తుతం అయితే నెలకొన్నాయి. చైర్మన్ రవితో చిరంజీవి ఎన్టీవీ.
విశాఖ నుంచి।